నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పార్లమెంట్ సెషన్స్ ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. అయితే వ్యతిరేకంగా మనమేం మాట్లాడొద్దండి బాబు, ఎందుకంటే వ్యతిరేకంగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే రాజద్రోహం కేసు పెడుతున్నారు, తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు. మన రాజుగారు పాపం మనకి ఎగ్జాంపుల్గా ఉన్నారు. అందుకని చెప్పి వ్యతిరేకంగా ఏం లేదు, ఉన్నది ఉన్న పాయింట్లు అలాగే చదివేస్తా బెస్ట్. లేదంటే ఇప్పుడే కేరళలో ఏదో ఒక ఛానల్కి లైసెన్స్ కూడా మొత్తం రద్దు చేశారట. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి వాళ్ళు చేసే తప్పులు ఎత్తి చూపుతున్నారని నాకు ఎందుకు వచ్చింది గోళ. ఏదో మధ్యతరగతి మానవుడిని, మధ్యతరగతి కూడా కాదు దిగువ మధ్యతరగతి మానవుడిని నాకు వచ్చిన గోళ ఎందుకంటారు. సో ఈసారి కూడా పార్లమెంట్కి నిర్మలా సీతారామన్ గారు ఎర్రటి బ్యాగులో, అదే ట్యాబ్లో, ఎర్రటి ట్యాబ్లో బడ్జెట్ తీసుకొచ్చారు. పేపర్లెస్ బడ్జెట్టే 11 గంటలకు మొదలుపెట్టారు, ఇంకా నడుస్తూనే ఉంది. ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమైంది, బడ్జెట్ని ఆమోదించేసింది. ఇందులో ఉన్నటువంటి పాయింట్లు ఏంటి అనేది చూస్తే కనుక పారదర్శకమైనటువంటిది. వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాదిట. పారదర్శకమైన సమీకృతాభివృద్ధికి బడ్జెట్ నాంది. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది. గృహ నిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోంది. ఆజాదీకి అమృతోత్సవ్ పరుగు ప్రారంభమైంది. వచ్చే 25 ఏళ్లు భారత్ని అగ్రదేశంగా నిలబెట్టేందుకే ప్రణాళికలు. కోవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా కలిసి వచ్చింది. ప్రజల ప్రాణాలను కాపాడడంలో టీకా కీలక పాత్ర పోషించింది. ఈ అమృతకాల బడ్జెట్ యువత, మహిళలు, రైతులు, ఎస్సీ ఎస్టీలకి గొప్ప ఊతం ఇవ్వబోతోందిట. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాలలో మంచి అభివృద్ధి కనిపించిందిట. వచ్చే 5 ఏళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకి తగిన ప్రోత్సాహకాలు ఇస్తారట. నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను ప్రైవేటు పరం చేసేసామని చెప్పారు, అమ్మేశారు. ఒకటి త్వరలోనే ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూకి రాబోతోంది. పీఎం గతిశక్తికి మాస్టర్ ప్లాన్ ఇస్తున్నట్ట. దేశ ఆర్థిక వ్యవస్థకి నూతనంగా దిశానిర్దేశం చేస్తున్నారు. పీఎం గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం, ఈ 4 ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ని పెట్టారంటున్నారు. సో ప్రసంగంలో ఏమేమి ఉన్నాయంటే, పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి, కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలు, పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్వేలు అభివృద్ధి చేస్తారు, దేశంలో 4 చోట్ల మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు, మల్టీ మోడల్ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం చేస్తారు. వచ్చే 3 ఏళ్లలో 100 కార్గో టెర్మినళ్లు ఏర్పాటు చేస్తారు. చిరుధాన్యాల అభివృద్ధికి అదన ప్రోత్సాహం. 2023ని తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటన. వంట నూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి. పీపీపీ మోడల్లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం. రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం. సేంద్రియ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్లకి ఆర్థిక సాయం. ఉత్పత్తుల విలువ పెంపు కోసం మరి రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం. ఇక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్కి 2 లక్షల కోట్ల ఆర్థిక నిధులట. ఎంఎస్ఎంఈలకి మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్. ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్ఫామ్. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం. క్రెడిట్ గ్యారంటీ పథకం కోసం 2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు. పరిశ్రమలకు అవసరమైనటువంటి నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు. ప్రత్యేక వ్యవస్థలు. ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్లైన్లో నేర్చుకునేందుకు అవకాశాలు. ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారట. తర్వాత ప్రధాని ఈ విద్యా కార్యక్రమం. దీని కింద మొత్తం 12 నుంచి 200కి టెలివిజన్ ఛానళ్లు పెంచారట. ఉపాధ్యాయులకి డిజిటల్ నైపుణ్యాల శిక్షణ, డిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచ స్థాయి ఉపకరణాలు, విద్యార్థులందరికీ అందుబాటులోకి ఈ కంటెంట్. ఇది విద్యార్థుల కోసం పెట్టారు. గత 2 ఏళ్లలో నల్సేజల్ కింద 5.7 కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరు వచ్చిందట. అలాగే పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం చేస్తారంటున్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షమ్ అంగన్వాడీ కేంద్రాల రూపకల్పన. తర్వాత డిజిటల్ చెల్లింపులు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా జిల్లాల వారి వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్కి ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం. 1.5 లక్షల పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు. మినిమం మ్యాక్సిమం గవర్నమెంట్ లక్ష్యంలో భాగంగా అనేకం కాలం తీరిన చట్టాలను రద్దు చేశామంటున్నారు.
ఇందులో రాజద్రోహం చట్టం ఉందండి, అంటే బ్యాంకులు గదాహత ఉండదేమో. మినిమం అయిపోయింది 22-23 ఈ పాస్పోర్ట్ల జారీకి కొత్త సాంకేతికత. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు. ఇక వాహన రంగానికి సంబంధించి నగరాలు పట్టణాల అభివృద్ధికి నూతన ప్రణాళిక, నగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధి, పట్టణాలు నగరాల్లో నిర్మాణ రంగంలో సంస్కరణలు, పట్టణ ప్రణాళిక అభివృద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్, పట్టణాల్లో పర్యావరణ సంరక్షణకి డీజిల్ పెట్రోల్ వాహనాల స్థానంలో ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు. మరి మా దగ్గర ఏమో అమర్ రాజానే మూసేస్తూ ఉంటున్నారు, మరి అలా జరిగితే ఇంకేమవుతుందో, సరే అది పక్కన పెడదాం. ఇక 5G సాంకేతికత ఈ ఏడాది వస్తుందిట. 2022-23 ప్రైవేట్ సంస్థల ద్వారా 5G సాంకేతికత ప్రవేశపెడుతున్నారు. అంటే ముందుగా రిలయన్స్ వస్తుంది. 2022-23 భారత్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, అదే ఈ భారత్ నెట్ ఏదైతే ఉందో మన ఫైబర్ గ్రిడ్ ఉంది చూసారా, ఆ ఇందులో భాగంగానే వచ్చింది. మరి అవినీతిని తీశారా లేదా తెలియదు. దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకం NGDRS. దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్కి నూతన వ్యవస్థ. దేశవ్యాప్తంగా డీడ్లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ, కాంట్రాక్టర్లకు ఈ బిల్లులు పెట్టుకునే అవకాశం, బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకునే సౌకర్యం, దేశీయ యానిమేషన్, విజువల్ ఎఫెక్టు, గేమింగ్, కామిక్స్ రంగాలకి ప్రోత్సాహం. ఓకే, ఇంకో అవతార సినిమా ఇండియాలోనే తీయొచ్చు. ఎగుమతులు, ఎగుమతుల మీద వృద్ధికి పారిశ్రామిక సంస్థలకి నూతన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి వినియోగం మీద దృష్టి. తర్వాత ఇక రక్షణ రంగానికి వచ్చి DRDO ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకి అవకాశం రక్షణ రంగంలో. రక్షణ ఉత్పత్తులు దిగుమతులు తగ్గించి స్వయం సమృద్ధి సాధించేలాగా కృషి. ఇక విద్య, పారిశ్రామిక అనుసంధానం, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు ప్రభుత్వ సంస్థల మధ్య బలమైనటువంటి అనుసంధానం చేస్తారట. విద్యా పారిశ్రామిక అనుసంధానం ద్వారా నూతన ఆవిష్కరణలకి శ్రీకారం. ఇక అడవులు ప్రైవేటు, ప్రైవేట్ రంగంలో అడవుల ఉత్పత్తి కోసం నూతన పథకం, గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం. ఉన్న అడవులు కొట్టకుండా చూడండి ఆ స్వామి, కొత్త అడవులు తర్వాత చూద్దాం. సోలార్ ప్లేట్ల తయారీకి 19,500 కోట్లు. దేశీయంగా సౌర విద్యుత్ ప్లాట్ల తయారీకి కావాల్సినటువంటి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం 19,500 కోట్లు కేటాయింపు. బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం 4 పైలట్ ప్రాజెక్టులు. అయితే మా సోలార్ పార్కులను పగలగొట్టారు, అక్కడ మళ్ళీ తయారు చేయించేది ఇక్కడే పెడతారు కొంపతీసి. కర్నూలులో మెగా సోలార్ పార్క్ దగ్గర పగలగొట్టారు అప్పట్లో. అలాంటివి చూసుకోవాలి మన ఆంధ్రప్రదేశ్లో. మరి సరే, ఇక పెట్టుబడులు. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ఉత్పాతాన్ని తట్టుకుని బలంగా నిలబడింది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాలకు వెన్నుదన్నుగా అవసరమైన ప్రభుత్వ పెట్టుబడులు ఉంటాయట. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్ర సాయం చేస్తుందిట. దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం 10.68 లక్షల కోట్ల కేటాయింపు. ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తుందో మనకి తెలియదు. తర్వాత ఈ డిజిటల్ కరెన్సీ దగ్గరకు వచ్చరికి RBI ద్వారా భారతదేశానికి సొంతమైనటువంటి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఉంటుందంటున్నారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలాగా ఈ డిజిటల్ రూపీ కూడా ఉంటుందిట. కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ రూపకల్పన ఉంటుందంటున్నారు. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి అవుతుందని నిర్మలా సీతారామన్ అన్నారు. బ్లాక్ చైన్ సాంకేతికతతో, ఇక నారా లోకేష్ సలహా ఇచ్చాడని మాత్రం ఎవరు చెప్పకండే, బ్లాక్ చైన్ సాంకేతికతతో RBI ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆమె వెల్లడించారు. యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారట. ప్రత్యేక ఆర్థిక మండలి అంటే సెజ్ల చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకొస్తారట. సెజ్లు అయిపోయాయి, ఇప్పుడు బిజ్లు తీసుకొస్తారేమో. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్ బాండ్లు. గిఫ్ట్ సిటీలో ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలకు అవకాశం. స్థానిక నిబంధనల నుంచి విదేశీ విద్యా సంస్థలకు మినహాయింపు. అవసరాల ప్రాతిపదికన ప్రత్యేక సదుపాయాలకు నిబంధన కల్పన. ఇక రాష్ట్రాల కోసం 100 కోట్ల నిధి ఏర్పాటుట. ఆర్థిక సాయం కోసం ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకి 100 కోట్ల వడ్డీ లేని రుణాలు. అంటే 100 కోట్లు మొత్తం అన్ని రాష్ట్రాలకి కలిపా, లేదు ఒక్కొక్క రాష్ట్రానికి 100 కోట్ల? అంటే ఒక సంవత్సరం బడ్జెట్ ఎగిరిపోద్ది అనుకోండి, ఇందులో వడ్డీ లేకుండా 100 కోట్ల నిధులు అంటే మరి ఎంత ఇస్తారు మహా? అయితే ఆంధ్రప్రదేశ్కే ఇప్పుడు అప్పులు ఎక్కువ కావాలి, 50 కోట్లు ఇచ్చేస్తారా మాకేమన్నా? తరువాత ద్రవ్యలోటు 6.9%. 2022-23 మొత్తం బడ్జెట్ అంచనాలు 39.45 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 6.9% రెవెన్యూ డెఫిసిట్. 25-26 నాటికి 4.5% తీసుకురావాలని లక్ష్యం. ప్రస్తుతానికి ఆదాయ వనరులు 22.84 లక్షల కోట్లు. అంటే బడ్జెట్ బాగా పెరిగింది, దానికి కూడా అప్పులే అనుకుందాం. తర్వాత ఇక ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరకు వచ్చేసరికి
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలులో నవీకరణ, ఆర్థిక సంవత్సరం నుంచి 2 ఏళ్ల వరకు వ్యక్తిగత ఐటీ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. అమ్మయ్య లాస్ట్ 2 ఇయర్స్ది కూడా నేను ఫైల్ చేసుకోవచ్చండి, సమయాభావం వల్ల ఎక్కడ అవ్వలేదు. సహకార సంస్థలకు కంపెనీలతో సమానంగా ఆల్టర్నేట్ పన్ను, ప్రత్యామ్నాయ పన్ను 18.5% నుంచి 15% తగ్గింపు. తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ డిడక్షన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 10 నుంచి 14% పెంచారు. దీంతో మన ఉద్యోగులు ఏమైనా మాట్లాడతారేమో చూడాలి. సో ఇవి ఇప్పటివరకు అప్డేటెడ్ ఉన్న బడ్జెట్ పాయింట్లు అండి. సాయంత్రానికి దీని మీద మంచి అనాలిసిస్ ఒకటి చూద్దాం.